నమస్కారం ఏడిబి న్యూస్ కు స్వాగతం ముందుగా హెడ్లైన్స్ ఈ నెల 30న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పోడు పట్టాల పంపిణీ ఉమ్మడి జిల్లా నుండి పట్టాల పంపిణీని ప్రారంభించడం హర్షణీయమన్న మంత్రి ఐకే రెడ్డి రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు పరామర్శ నైరుతి ఋతుపవనాల ప్రభావంతో జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వానలు కుండపోత వర్షాలతో హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు ప్రజా వినతుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి అధికారులకు కలెక్టర్ రాహుల్ రాజ్ సూచన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో అర్జీల స్వీకరణ पोड़ सागु चेसुकुंटुन्न वारिकी पट्टालनु पंपिणी चेयनुन्नट्लु राष्ट्र मंत्री इंद्रकरण रेड्डी तेलिपारु इटीवल जरिगिन रोड्डु प्रमादंलो गायपड्ड बोत् एम्मेल्ये राथोड् बापुरावुनु परामर्शिंचिन आयन घटन जरिगिन तीरुनु अडिगि तेलुसुकोनि धैर्यं चेप्पारु उम्मडि आदिलाबाद जिल्ला नुंडि पोड़ भूमुल पट्टाल पंपिणी प्रारंभिंचडं हर्षणीयमनि राष्ट्र मंत्रि अल्लोल इंद्रकरण रेड्डी अन्नारु इटीवल रहदारी प्रमादंलो गायपड्ड बोत् एम्मेल्ये राथोड् बापुरावुनु सोमवारं आयन परामर्शिंचारु పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఆయనను కలిసి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు గిరిజనుల ఆకాంక్ష అయిన పోడు పట్టాల పంపిణీని ఈ నెల 30వ తేదీన కొమరంభీం ఆసిఫాబాద్ నుండి సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తెలిపారు 2005 నుంచి పోడు సాగు చేసుకుంటున్న వారికి పట్టాలను పంపిణీ చేస్తున్నామన్నారు పట్టాలు పొందిన వారు ఎటువంటి సమస్య ఉన్నా కలెక్టర్లకు ఫిర్యాదు చేయవచ్చని సూచించారు ఏదైనా భగవంతుడు అన్ని రకాలుగా మెయిల్ చేసిండు ఎందుకంటే చాలా పెద్ద ప్రమాదం 120 కిలోమీటర్ స్పీడ్ ఉండే ఒకసారి పశు అడ్డం వచ్చింది ఇక దాని గత్యంతరం లేక డివైడర్కు ఇంకెక్కడ కొడితే ఇంకా చాలా పెద్ద ప్రమాదం అయ్యేది బెలూన్స్ అని బయటకు వచ్చి బాబురావు గారు క్షేమంగా బయటపడ్డారు ఆ భగవంతుడు ఎమ్మెల్యే గారిని కాపాడిండు అది ప్రజల ఆశీర్వాదం బాబురావు గారికి ఎప్పటికీ ఆశీర్వాద పోతున్న సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు పోడు భూములకు పట్టాలు ఇవ్వడానికి ఆర్వైఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వడానికి ఇప్పుడు నిర్ణయం జరిగింది మొన్న యాక్చువల్గా 24వ తేదీ ఉంటే కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఎలక్షన్ కమిషన్ పెట్టడం మూలంగా ఆ రోజు కలెక్టర్స్ అందరూ కూడా అక్కడ వెళ్ళడం జరిగింది కాబట్టి దాన్ని పోస్ట్పోన్ చేసి మొన్న మళ్ళీ మాట్లాడి ముఖ్యమంత్రి గారు ఆసిఫాబాద్ నుంచి కొమరంభీము ఆసిఫాబాద్ జిల్లా నుంచి ఎందుకంటే కొమరంభీము మరి ఏదైతే జల్ జంగల్ జమీన్ కోసం పోరాటం చేసిన వ్యక్తి మరి వారి స్ఫూర్తితోనే కొమరంభీము ఆసిఫాబాద్ జిల్లా నుంచి ప్రారంభం చేస్తే బాగుంటుందని చెప్పి ముఖ్యమంత్రి గారు దృఢంగా సంకల్పం ఇచ్చి ఆ పోడు భూముల పట్టాలు కొమరంభీము ఆసిఫాబాద్ జిల్లాలో 30వ తేదీ నాడు ప్రారంభోత్సవం చేయడం జరుగుతుంది మరి ఆ భద్రాచలంలో అత్యధికంగా పోడు పట్టాలు ఇవ్వడం జరుగుతుంది నంబర్ 1 నంబర్ 2 మహబూబాబాద్ ఉంది నంబర్ 3 కొమరంభీము ఆసిఫాబాద్ ఈ మూడు జిల్లాల్లోనే ఎక్కువ సంఖ్యలు ఉన్నాయి కాబట్టి గిరిజనులు ఎక్కువ ఉన్న ప్రాంతము ఆ విధంగా ఈ పోడు భూములో ఇచ్చిన తర్వాత వెంటనే వారికి రైతు బంధు కూడా ఇవ్వాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి గారు నిర్ణయం చేశారు దానికి మొత్తం అంటే ఇప్పుడు 4 లక్షల ఎకరాలు ఇవి 4 లక్షల ఎకరాల భూమిని దాదాపు 1,50,000 మందికి కుటుంబాలకి వల్ల ఇవ్వడం జరుగుతుంది శాఖల వారీగా పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన పరిష్కారం అయ్యేలా కృషి చేయాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు సోమవారం నిర్వహించిన ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో ఆయన పాల్గొని ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు ప్రజావాణికి వచ్చిన అర్జీలను పరిశీలించి నిబంధనల మేరకు సత్వర చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో భాగంగా వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల సమస్యల అర్జీలను ఆయన స్వీకరించారు వివిధ సమస్యలపై అర్జీలను కలెక్టర్ స్వీకరించి వాటి పరిష్కారానికి ఆయా శాఖల అధికారులకు పంపించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో పర్యవేక్షించి పరిష్కరించాలని అధికారులకు సూచించారు శాఖల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులను పరిశీలించి త్వరితగతిన పరిష్కారం అయ్యేలా కృషి చేయాలన్నారు బడియీడు పిల్లలను బడిలో చేర్పించేలా సంబంధిత శాఖల అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించి వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు అనంతరం శాఖల వారీగా పెండింగ్లో ఉన్న దరఖాస్తులపై ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు శిక్షణ సహాయ కలెక్టర్ శ్రీజ ఆర్డీఓ రమేష్ రాథోడ్
వివిధ శాఖల అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వానాకాలం ప్రారంభమై 15 రోజులకు పైగా గడుస్తున్నా వరుణుడి జాడలేక అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్న వేళ గత రాత్రి నుండి కురుస్తున్న వర్షాలు రైతుల మొములో చిరునవ్వు తెప్పిస్తోంది. జిల్లా వ్యాప్తంగా కుండపోత వానలు కురవడంతో అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం మధ్యాహ్నం వరకు ఏకధాటిగా వర్షం కురవగా తీవ్రమైన ఉక్కపోత నుండి ప్రజలకు ఉపశమనం లభించింది. జిల్లాలో రైతులు వేయి కళ్లతో ఎదురు చూస్తున్న వర్షాలు జోరుగా కురుస్తున్నాయి. సాధారణంగా మిరుగునాటి నుండే వర్షాలు కురిసే అవకాశం ఉన్నప్పటికీ ఈ ఏడు కొంత ఆలస్యంగానే వానలు ప్రారంభమయ్యాయి. తాజాగా నైరుతి ఋతుపవనాల ప్రభావంతో గత 2 రోజులుగా కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం రాత్రి కూడా వర్షాలు కురవగా సోమవారం ఉదయం నుండి మధ్యాహ్నం వరకు వర్షం పడింది. దీంతో రహదారులు నిర్మానుష్యంగా దర్శనమిచ్చాయి. చిరుజల్లులతో ప్రారంభమై కుండపోత వర్షం కురిసింది. దాదాపు 3 నెలల నుండి తీవ్రమైన ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి అవుతున్న జనాలకు తాజాగా కురిసిన వర్షంతో కొంత ఉపశమనం లభించింది. మరో 5 రోజుల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం సైతం అప్రమత్తమైంది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు విత్తనాలు విత్తుకున్న రైతులు తాజాగా కురుస్తున్న వర్షాలతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. విత్తనాలు విత్తుకుని వర్షం కోసం కోటి ఆశలతో ఎదురుచూసిన రైతన్నలకు సాంత్వన లభించినట్లయింది. ఈ సీజన్లో ఇదే రీతిలో వర్షాలు సమృద్ధిగా కురవాలని అన్నదాతలు ఆకాంక్షిస్తున్నారు. డ్రగ్స్ దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలో పరివర్తన వాక్ను నిర్వహించారు. ఐపీ మైదానం నుండి ప్రారంభమైన వాక్ పట్టణ ప్రధాన వీధుల గుండా సాగింది. కార్యక్రమం ముఖ్య అతిథిగా అదనపు ఎస్పీ శ్రీనివాసరావు పాల్గొని మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాల పట్ల అవగాహన కల్పించారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే అనర్థాలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని అదనపు ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు. డ్రగ్స్ దుర్వినియోగం అక్రమ రవాణా వ్యతిరేక అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఐజీడీఎస్ స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో సోమవారం జిల్లా కేంద్రంలో పరివర్తన వాక్ను చేపట్టారు. స్థానిక ఇందిరా ప్రియదర్శిని మైదానం నుండి ప్రారంభమైన వాక్ ప్రధాన వీధుల గుండా సాగింది. మత్తు పదార్థాల వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ ప్రజలకు అవగాహన కల్పించారు. డీసీపీఓ రాజేంద్ర ప్రసాద్, సిఐలు సత్యనారాయణ, గుణవంత్ తదితరులు పాల్గొన్నారు. మత్తు పదార్థాలకు ఒక్కసారి అలవాటు పడితే జీవితంలో అనేక సమస్యలు ప్రారంభమవుతాయని ఈ సందర్భంగా అదనపు ఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. వీటి కారణంగా రోగ నిరోధక శక్తి తగ్గి ఆరోగ్యం క్షీణిస్తుందని అన్నారు. మత్తు కోసం నేరాలకు పాల్పడే అవకాశాలు సైతం ఉన్నాయన్న ఆయన ఇటువంటి దుష్ప్రభావాలను ముందస్తుగానే గుర్తించి వాటికి దూరంగా ఉండాలని సూచించారు. మత్తు పదార్థాలను వినియోగిస్తే కలిగే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్న ఉద్దేశంతో పరివర్తన వాక్ను నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ వాక్ ద్వారా ప్రజల్లో మత్తు పదార్థాలు వాడొద్దని చెప్పి అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేసుకోవడం కోసం దీన్ని కండక్ట్ చేయడం జరిగింది. ఈ మత్తు పదార్థాలు వాడటం వల్ల మనుషుల్లో రోగ నిరోధక శక్తి తగ్గిపోవడం, దానివల్ల హెచ్ఐవి ఎయిడ్స్ మొదలైన వ్యాధులు సంక్రమిస్తాయి. తర్వాత మత్తు పదార్థాలకి అలవాటు పడిన వాళ్ళు ఆ మత్తు పదార్థాలు కొనుక్కోవడం కోసం
వివిధ నేరాలకి పాల్పడే అవకాశాలు ఉన్నాయి. ఆ దొంగతనాలు, రేప్స్, మర్డర్స్ ఇవన్నీ కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కుటుంబంలో మత పదార్థాలు అలవాటు పడిన వాళ్ళకి విలువ పోతుంది. వాళ్ళ సంబంధించిన వృత్తి వ్యాపారాలు కూడా సరిగా చేసుకోలేరు. చాలా నష్టాలు ఉన్నాయి. కాబట్టి మనం అందరూ కూడా మత్తు పదార్థాలకి వ్యతిరేకంగా పోరాడి ఆ మత్తు పదార్థాలు వాడకుండా ఉండాలని చెప్పి మన రాష్ట్రాన్ని, మన దేశాన్ని మత్తు పదార్థాల వ్యతిరేక దేశంగా చేయాలని చెప్పి అందరినీ నేను కోరుకుంటున్నాను. విద్యార్థుల్లో పఠనాశక్తిని పెంచాలన్న ఉద్దేశంతో పఠనోత్సవం కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టగా స్థానిక ఆర్పిఎల్ పాఠశాలలో డీఈఓ ప్రణీత కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పుస్తకాలు చదివించి వారికి అవసరమైన సూచనలు చేశారు. పఠనోత్సవంపై ఉపాధ్యాయులు సైతం ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థుల్లో పఠన సామర్థ్యాలు పెంచాలని సూచించారు. విద్యార్థుల్లో పఠన సామర్థ్యం పెంపొందించాలన్న తలంపుతో విద్యాశాఖ చర్యలు చేపట్టింది. పాఠ్యాంశాలు, దినపత్రికలు, ఇతర అంశాలు చదవడంలో విద్యార్థులు తడబడకుండా పఠనోత్సాహం కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. విద్యార్థులు ధారాళంగా చదవడంతో పాటు నిత్యం చదవడాన్ని అలవాటుగా మార్చుకునేందుకు ఈ కార్యక్రమం దోహదపడనుంది. 1 నుండి 10వ తరగతి విద్యార్థులకు 35 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని అమలు చేయనుండగా ఇందుకోసం ప్రత్యేకంగా ఓ పీరియడ్ను కేటాయించారు. కఠిన పదాలు, సరళ పదాలు, బోర్డుపై రాసిన పదాలు గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలు, పాఠ్యాంశాలు చదివించేలా చూడనున్నారు. ఈ మేరకు స్థానిక ఆర్పిఎల్ పాఠశాలలో పఠనోత్సవాన్ని డీఈఓ ప్రణీత ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో పుస్తకాలను చదివించారు. కార్యక్రమంలో సెక్టోరియల్ అధికారులు నారాయణ, సుజాత్, కంటైనర్ సయ్య తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల్లో పఠన శక్తిని పెంపొందించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తోందని సెక్టోరియల్ అధికారి కంటి నరసయ్య తెలిపారు. నెలలో 3 రోజుల పాటు పఠనోత్సవం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంపై ఉపాధ్యాయులు సైతం ప్రత్యేక దృష్టి సారించి సత్ఫలితాలు సాధించాలని సూచించారు. పఠనోత్సవంలో భాగంగా మన జిల్లా స్థాయిలో పఠనోత్సవ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇది 3 వారాల పాటుగా ఒక ఉద్యమ స్ఫూర్తితో నిర్వహించి తర్వాత విద్యా సంవత్సరం మొత్తం కొనసాగించడం జరుగుతుంది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే చదువుకు మూలము పఠనం. పఠనం అనేది ఎంత పర్ఫెక్ట్గా వస్తే ఆయన విద్యార్థి యొక్క చదువు అనేది అంత పరిష్టంగా ఉంటుంది. విశ్వ మాంగళ్య సభ ఆధ్వర్యంలో ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని గోరింటాకు కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలంతా ఒకచోట చేరి గోరింటాకు పెట్టుకుని సందడి చేశారు. దాండియా నృత్యాలు చేస్తూ ఆటపాటలతో ఉత్సాహంగా గడిపారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకుని విశ్వ మాంగళ్య సభ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలో ఆదివారం సాయంత్రం గోరింటాకు కార్యక్రమాన్ని నిర్వహించారు. సనాతన హిందూ ధర్మ సంస్కృతి సాంప్రదాయాలు ప్రతిబింబించేలా మహిళలు చేతులకు గోరింటాకు పెట్టుకుని సందడి చేశారు. పాటలు పాడుతూ దాండియా ఆడారు. మహిళలంతా ఒకచోట చేరి సందడి చేయడంతో ఆహ్లాదకర వాతావరణం నెలకొంది. తరతరాల నుండి వస్తున్న ఈ ఆనవాయితీని నేటి తరానికి అందించడం కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు విశ్వ మాంగళ్య సభ అధ్యక్షురాలు సరిత తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యక్షురాలు పోల పారిజాత, సభ్యులు జయంతి, అనామిక, స్వరూప, దుర్గ తదితరులు పాల్గొన్నారు. విశ్వ మాంగళ్య సభ ఆధ్వర్యంలో గోరింటాకు సంబరాలు జరుపుకోవడం జరుగుతుంది. ఈరోజు చాలా ఘనంగా, వైభవంగా మా విశ్వ మాంగళ్య సభ ఆధ్వర్యం మెయిన్ ఉద్దేశం ఏంటంటే హిందూ సనాతన ఆచారాలను కాపాడడం. ఒక స్త్రీ చేతిలోనే ఉంటుంది, అందుకని స్త్రీలంతా మాతృమూర్తులంతా కలిసి ఇది ఎప్పుడు అనాదిగా వస్తున్న ఆచారం. మనకు ఆషాఢ మాసంలో గోరింటాకు పెట్టుకోవడం అనేది, అందుకని మేము పిల్లలు వృద్ధులం అందరం కలిసి మెహందీ గోరింటాకు పెట్టుకోవడం జరుగుతుంది. శ్రీరామ్ సేనా సొసైటీ అధ్యక్షులు లోఖండే అనిల్ పుట్టినరోజును పురస్కరించుకుని రిమ్స్లో సోమవారం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు యువకులు, సంస్థ సభ్యులు స్వచ్ఛందంగా రక్తదానం చేసి మానవత్వాన్ని చాటుకున్నారు. పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి ప్రత్యేక సందర్భాల్లో
దుబారా ఖర్చులు చేయకుండా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ అన్నారు. శ్రీరామ్ సేన అధ్యక్షులు లోఖండే అనిల్ పుట్టినరోజు సందర్భంగా సోమవారం రిమ్స్లో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. స్వచ్ఛందంగా రక్తదానం చేసిన పలువురు యువకులను అతిథులు అభినందించి పండ్లరసం అందజేశారు. రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ అశోక్, ఆర్ఎంఓ డాక్టర్ తొడసం చందు, వైద్యులు తిప్పస్వామి, శ్రీరామ్ సేన సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రిమ్స్ డైరెక్టర్ జయసింగ్ రాథోడ్ మాట్లాడుతూ అత్యవసర సమయంలో రక్తం దొరక్క అనేక మంది బాధితులు ఇబ్బంది పడుతున్నారని అన్నారు. జిల్లాలో ఆదివాసీలు రక్తహీనత సమస్యతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో రక్తదానం చేయడానికి యువత స్వచ్ఛంద సంస్థల సభ్యులు ముందుకు రావడం హర్షణీయమని అన్నారు. రక్తదానంపై ఉన్న అపోహలు వీడాలని సూచించారు. సామాజిక బాధ్యతతో స్వచ్ఛందంగా రక్తదానం చేయడానికి ముందుకు రావాలని అన్నారు. ప్రతి ఏదో ఒక ఆకేషన్లో ఆయన బ్లడ్ డొనేషన్ చేస్తున్నట్టు ఆ క్యాంప్ పెడుతున్నారు. సో ఏదైతే మన ఆదిలాబాద్ జిల్లా ట్రైబల్ డిస్ట్రిక్ట్లో చాలా మటుకు రక్తహీనత బాధపడుతున్నారు. సో అటువంటి వాళ్ళకి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ చాలా అవసరం. ఏదైతే రక్తదాతలు ఉన్నారో రక్తదాతలు కాదు వాళ్ళు ప్రాణదాతలు. అదేవిధంగా రిమ్స్ చుట్టూ ఏదైతే నేషనల్ హైవే ఉందో చాలా యాక్సిడెంట్ కేసులు వస్తూ ఉంటాయి, మేజర్ సర్జరీస్ అవసరం పడుతూ ఉంటాయి, వాళ్ళు కూడా బ్లడ్ అవసరం. అదేవిధంగా ప్రెగ్నెంట్ లేడీస్ మన ట్రైబల్ డిస్ట్రిక్ట్లో చాలా మ్యాక్సిమం 50-60% రక్తహీనత బాధపడుతూ ఉంటారు, వాళ్ళు కూడా చాలా అవసరం. సో ఈ విధంగా గత 2 మంత్స్ నుంచి అప్డేట్ చేస్తూ ఉంటే ఇప్పుడు బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెరిగినాయి. సంబంధంలో కొంతవరకు వెనకాడిగారు. సో ప్రజలు కోరుకునేది ఏంటంటే ఈరోజు అనిల్ కండక్ట్ చేశాడు, ఇంకో సంస్థ వాళ్ళు కూడా ప్రతి నెలకు 1-2 క్యాంపు పెడతా ఉండాలి. గోహత్య నిషేధ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి అన్నారు. భారతీయ గోవంశ రక్షణ సంవర్ధన పరిషత్ ఆధ్వర్యంలో ప్రచురించిన వాల్ పోస్టర్లను పట్టణంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో సోమవారం ఆయన ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు దశరథ్ పటేల్, గణేష్, శ్రీరామ్, దత్తు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతి మాట్లాడుతూ గోవును జాతీయ ప్రాణిగా ప్రకటించాలన్నారు. గోరక్షణ కొరకు గ్రామ గ్రామాన నెల రోజుల పాటు జనజాగరణ కార్యక్రమం చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. గోవును విశేషంగా తయారు చేయబడ్డది ఎందుకంటే గోవు యొక్క శరీర దేహ నిర్మాణ సమయంలో గోవు యొక్క మూత్రము, గోవు యొక్క మలములో కూడా పవిత్రమైన ఔషధ గుణములు కలవు. గోవు తినే ఆహారంలో గోవు యొక్క శ్వాసలో కూడా అది మనకు ఆక్సిజన్ ఇస్తుంది. ఇలాంటి విశేషమైన ప్రాణి అయిన గోమాతను, గోవును కొన్ని లక్షల కోట్ల సంవత్సరాల నుంచి సృష్టి ఆది నుంచి ఎప్పటి నుంచి అయితే సృష్టి మొదలైందో అప్పటి నుంచి కామధేనువుగా గోవుగా మన ఋషులు మునులు అందరూ పూజిస్తున్నారు, దాన్ని అర్చిస్తున్నారు. అలాంటి గోమాతను మన అందరి బాధ్యత. సృష్టి మొదలైనప్పటి నుంచి ఏదైతే గోవును కామధేనుగా పూజించడం జరుగుతున్నదో, గోవులో సకల దేవతల నివాస స్థలమైన, దేవతలందరూ కూడా నివసించే స్థలం గోవు అనే ప్రాణి కనుక ఆ ప్రాణిని, గోవును రక్షించుకోవలసిన బాధ్యత మన అందరిపైన ఉన్నది కనుక ఆ విశేషమైన ఆ గోవును దేవతా స్వరూపంగా భావించి దేవతల నివాస స్థలమైన గోవును, గోవు యొక్క మలమూత్రంలో, గోవు శరీరంలో, గోవు బోన్స్లో కూడా సైంటిఫిక్గా అన్ని ప్రూఫ్ జరిగింది. గోవు పాలలో కూడా ఇలాంటి వాటినన్నింటినీ నెక్స్ట్ జనరేషన్స్కి ఇవ్వాలంటే గోవు యొక్క సంత. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలన్న ప్రధాన డిమాండ్తో ఏబీవీపీ తలపెట్టిన విద్యా సంస్థల బంద్ ప్రశాంతంగా ముగిసింది. బంద్ పిలుపుతో ప్రైవేటు విద్యా సంస్థలు ముందస్తుగానే సెలవులు ప్రకటించగా పలు ప్రభుత్వ పాఠశాలల్లో జరుగుతున్న తరగతులను నేతలు బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు. విద్యారంగ సమస్యలను పరిష్కరించాలనే డిమాండ్తో ఏబీవీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఇచ్చిన విద్యా సంస్థల బంద్ సంపూర్ణమైంది. పట్టణంలోని పలు పాఠశాలలలో ఏబీవీపీ నాయకులు తిరుగుతూ తరగతులను బహిష్కరించారు. విద్యార్థులను ఇండ్లకు పంపించి నిరసన వ్యక్తం చేశారు. ఏబీవీపీ పిలుపుతో ప్రైవేటు పాఠశాలలు ముందస్తుగానే సెలవును ప్రకటించాయి. ఈ సందర్భంగా ఏబీవీపీ జిల్లా కన్వీనర్ అక్షయ్ మాట్లాడుతూ ప్రభుత్వ విద్యా సంస్థల్లో పూర్తిస్థాయి సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ప్రైవేటు విద్యా సంస్థల ఫీజు దోపిడీని నియంత్రించడంతో సహా విద్యారంగంలో నెలకొన్న సమస్యలపై దృష్టి సారించాలని అన్నారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఈరోజు రాష్ట్ర పిలుపు మేరకు 26 సోమవారం ఈరోజు బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఏవైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో వాళ్లకు కనీస వసతులు, క్లాస్ గదులు, మధ్యాహ్న భోజనం సరిగ్గా లేకపోవడం, అలాగే ఈ ప్రభుత్వ పాఠశాలలు మొదలై నెల అవుతున్నా కూడా ఇప్పటి వరకు సార్లు ఉపాధ్యాయులు మన సబ్జెక్ట్కి లేకపోవడం. తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలో సోమవారం కప్పతల్లి ఆటలు ఆడారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని కోరుతూ పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం గ్రామంలోని ప్రధాన వీధుల గుండా కప్పతల్లి ఆటలు ఆడి సకాలంలో వానలు కురవాలని ఆకాంక్షించారు.
వర్షాలు సమృద్ధిగా కురిసి అధిక దిగుబడులు రావాలని ఆకాంక్షిస్తూ పలుచోట్ల కప్పతల్లి ఆటలు ఆడుతున్నారు. తలమడుగు మండలం బరంపూర్ గ్రామంలో సోమవారం వరుణదేవుడు కరుణించాలని కోరుతూ గ్రామస్తులు కప్పతల్లి ఆటలు ఆడారు. పోచమ్మ తల్లి ఆలయంలో ప్రత్యేక పూజలు అభిషేకాలు చేసిన అనంతరం డప్పు చప్పుల నడుమ రోలు రోకలి కప్పకు పూజలు చేసి జలాభిషేకం చేశారు. గ్రామస్తులు నాగరెడ్డి, మెరుగురాజు, సాధుల వెంకటరెడ్డి, ఎల్టీ మోహన్ రెడ్డి, గంగారాం తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రామ పెద్ద కేదారేశ్వర రెడ్డి మాట్లాడుతూ ఈ ఏడు సకాలంలో వర్షాలు కురిసి రైతులంతా సంతోషంగా ఉండాలని ఆకాంక్షించారు. రైతుల క్షేమాన్ని కోరుతూ పోచమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేసినట్లు వివరించారు. గ్రామస్తులంతా పాడి పంటలతో సుభిక్షంగా ఉండాలని వేడుకున్నామని పేర్కొన్నారు. విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలకు ప్రభుత్వం సత్వర పరిష్కార మార్గాలు చూపాలని రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ నేతలు డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో కలెక్టర్ రాహుల్ రాజ్కు వినతి పత్రం అందించి సమస్యలను వెలిబుచ్చారు. విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్తో రాష్ట్ర కమిటీ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా వ్యాప్తంగా నిరసనలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్లోని ప్రజా ఫిర్యాదుల విభాగంలో కలెక్టర్ రాహుల్ రాజ్కు వినతి పత్రం అందజేసి తమ సమస్యలను ప్రస్తావించారు. అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి, ప్రధాన కార్యదర్శి పడగంటి కిష్టయ్య, అసోసియేట్ ప్రెసిడెంట్ రాజేశ్వర్ రెడ్డి, ఉపాధ్యక్షులు ఇంద్రారెడ్డి, హనుమంత్ రెడ్డి, సుధీర్ తదితరులు పాల్గొన్నారు. ఈ మేరకు ప్రభుత్వ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షులు లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఈహెచ్ఎస్ను పూర్తి స్థాయిలో అమలు చేయడంతో సహా రెండవ పీఆర్సీని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విశ్రాంత ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలన్నారు. పెన్షన్ల అనారోగ్య కాలంతో ఆసుపత్రులు లక్షల రూపాయల బిల్లులు ఉన్నందున ఒకటో పీఆర్సీ సిఫార్సులకు అనుగుణంగా పెన్షన్ల మూలవేతనం 1% మినహాయించి పూర్తి స్థాయి ఈహెచ్ఎస్ అమలు పరచుట, రెండు పెన్షన్ల నుండి కమ్యూనికేషన్ ద్వారా పొందిన మొత్తం 15 సంవత్సరాలకు మినహాయించుచున్నది, అట్టి దానిని 12 సంవత్సరాలకు తగ్గించుట. మరోవైపు తలమడుగు మండల తహసీల్దార్ వనజారెడ్డికి మండల విశ్రాంత ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు. సంఘం మండల అధ్యక్షులు అయ్యన్న, ఉపాధ్యక్షులు వెంకటరెడ్డి, ప్రధాన కార్యదర్శి గంగారెడ్డి, దమ్మన్న, లింగారెడ్డి, నరసింహులు, నారాయణరెడ్డి, సుమ, ఉషన్న తదితరులు పాల్గొన్నారు. మరోవైపు తాంసీ మండల నాయబ్ తహసీల్దార్ విష్ణు జాదవ్కు సంఘం నేతలు వినతి పత్రాన్ని అందించి తమ సమస్యను వెలిబుచ్చారు. సంఘం మండల అధ్యక్షులు బజరంగ్, చిలకదేవిదాస్, నారాయణరెడ్డి, రాజన్న, కిష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో భాగంగా బేలా మండలంలోని పలు గ్రామాల్లో ఆ పార్టీ నేతలు పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామస్తులకు రైతు యూత్ డిక్లరేషన్ కరపత్రాలను పంపిణీ చేస్తూ కాంగ్రెస్ హయాంలో చేపట్టిన సంక్షేమ పథకాల తీరును వివరించారు. టీపీసీసీ ప్రధాన కార్యదర్శి గన్రస్తుజాత, డీసీసీ అధ్యక్షులు సాజిద్ ఖాన్, సంజీవ్ రెడ్డి, ఫైజుల్లా ఖాన్, రూపేష్ రెడ్డి, అఖిల్, చంద్రకాంత్ తదితరులు పాల్గొన్నారు. బేలా మండలంలోని హేటీ గ్రామంలో రేషన్ సబ్ సెంటర్ ఏర్పాటు కోసం సర్క్యులర్ జారీ చేయడం పట్ల కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ జనరల్ సెక్రటరీ సామ రూపేష్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. సోమవారం బేలా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని పలు వివరాలను వెల్లడించారు. బేలా మండలం హేటీ గ్రామానికి చెందిన ప్రజలు రేషన్ షాపు అక్కడ లేకపోవడంతో చాలా ఇబ్బందులు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. అయితే అక్కడున్న ప్రజలు మా దృష్టికి తేవడంతో మేము మండల అధికారులకు, జిల్లా అధికారులకు ఏటీ గ్రామంలో సబ్ సెంటర్ నియమించాలని వారి దృష్టికి తీసుకువెళ్ళడం జరిగింది. అయితే మండలాధికారులు కానీ జిల్లా అధికారులు కానీ గ్రామస్తులు పడుతున్న ఇబ్బందులను గుర్తించి వారికి ఈ నెల నుండి సబ్ సెంటర్ నియమిస్తామని చెప్పడం జరిగింది.
ఇటీవల విడుదలైన సివిల్స్ పరీక్షా ఫలితాల్లో జిల్లాకు చెందిన మద్దెల భార్గవ్ 554వ ర్యాంకు సాధించగా సోమవారం హైదరాబాద్లో తెలంగాణ డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ను ఆయన మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా భార్గవ్ను షాల్వాలతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా హైదరాబాద్ డిప్యూటీ మేయర్తో పాటు పలువురు కార్పొరేటర్లు ఆయనను ప్రత్యేకంగా అభినందించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 30న సీఎం కేసీఆర్ చేతుల మీదుగా పోడు పట్టాల పంపిణీ. ఉమ్మడి జిల్లా నుండే పట్టాల పంపిణీని ప్రారంభించడం హర్షణీయమన్న మంత్రి ఐకే రెడ్డి. రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ బోత్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావుకు పరామర్శ. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వానలు, కుండపోత వర్షాలతో హర్షం వ్యక్తం చేస్తున్న అన్నదాతలు. ప్రజా వినతుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలి, అధికారులకు కలెక్టర్ రాహుల్ రాజ్ సూచన. ప్రజావాణి ఫిర్యాదుల విభాగంలో అర్జీల స్వీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.